ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలోని మండల విద్యావనరుల కేంద్రం నందు పెద్దదోర్నాల మండల పరిషత్ అధ్యక్షురాలు గుమ్మ పద్మజ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ క్రమంలో పెద్దదోర్నాలలోని వివిధ శాఖల ప్రభుత్వ అధికారులతో ఎంపీపీ గుమ్మ పద్మజ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రభాకర్ శర్మ, గ్రామ పంచాయతీ గృహ నిర్మాణ శాఖ, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ శాఖ అధికారులతో మండల స్థాయిలోనూ పనుల గురించి, సమస్యల గురించి అధికారుల నుంచి వివరణ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలోని మండలంలోని సర్పంచులు జడ్పీటీసీ లతాబాయి, మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరి హరిక, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. యాభై కేజీలు బదులు ఒక్కొక్క బాతం వచ్చేసా 40 కేజీలు, కొన్ని 35 కేజీలు కూడా ఉంటున్నాయి. ఈ అందరికీ డీలర్లు కూడా చాలా మందికి తెలుసు, ఎందుకంటే ఇక్కడ మన మిత్రులు కూడా కొంతమంది ఉన్నారు, అది అందరికీ తెలిసిందే. అందువలన ఈ ఎండీలు ఏం చేస్తున్నారంటే ఆ రాసులు మరాయించలేక 1 కేజీ తగ్గించాలి, తగ్గిస్తున్నారు. వాస్తవం అయితే రూల్ ప్రకారం అయితే ఖచ్చితంగా 15 కేజీలకు 15 కేజీలు ఇవ్వాల్సిందే, కానీ అక్కడ స్టాక్ పాయింట్ లోనే ఇది జరుగుతుంది. కాబట్టి ఆ విధంగానే చేయాల్సి వస్తుంది తప్ప మేము ఎలాంటి ఉత్తర్వులు వాళ్ళకు 15 కేజీలు 14, 14, 12 లేకపోతే 20 కేజీలు 18 కేజీలు ఇవ్వమని మా దగ్గర నుంచి ఉత్తర్వులు లేవు. ఇది ఏంటంటే అడ్జస్ట్మెంట్ సార్. అందులో సుమారుగా 8551 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. అదే రకంగా తీసుకున్నట్లయితే మరి మండల పరిషత్లో తీసుకున్నట్లయితే ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మొత్తం శాంక్షన్ పోస్టులు 145 ఉంటే 125 మంది వర్క్ చేస్తున్నారు, ఒక 22 పోస్టులు ఖాళీ ఉన్నాయి. హై స్కూల్స్లో 70 పోస్టులు శాంక్షన్ అయితే 43 మంది వర్క్ చేస్తున్నారు. 50 పాఠశాలలో మరి మధ్యాహ్న భోజన కార్యక్రమం జరుగుతుంది. మరి దానికి సంబంధించి అక్కడ పనిచేసే వర్కర్స్ కుక్కం హెల్పర్స్కి సంబంధించి జీతాలన్నీ కూడా ఫిబ్రవరి వరకు చెల్లించడం జరిగింది, మార్చి ఏప్రిల్కు బిల్స్ పంపించడం జరిగింది. అదే వాళ్ళకి సంబంధించి కుకింగ్ కాస్ట్ కూడా ఫిబ్రవరి వరకు వాళ్ళందరికీ కూడా పే చేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలో పనిచేస్తున్న మనకు గతంలో మనకు ఉండే వాళ్ళు వాళ్ళు పెద్ద మొన్న రీసెంట్గా ఒక నెల క్రితం కలెక్టర్ గారు మనకు ప్రొసీడింగ్ ఇచ్చారు. లాస్ట్ టైంలో మనం ఒక 20 హ్యాబిటేషన్స్కి ట్రాన్స్పోర్టేషన్ చేశాము. ఆ 20 హ్యాబిటేషన్స్కి గాను లాస్ట్ టైం మనకి ఒక కమిటీ ప్రకారం ఇచ్చారు. అందులో డిఆర్ఆర్ ప్లస్ వైపాలమ్మని ఎంపీడీఓ అలానే ఎంఆర్ఓ గారు అలానే ఏఈ మధ్య వాళ్ళు ఇచ్చారు. ఆ నెలకు ప్రకారం చూసుకొని ఈ 20 హ్యాబిటేషన్స్ గుర్తించాము. ఆ 8 హ్యాబిటేషన్స్ ఒకటేమో గోడెనెక్కండ ఆర్గనైజ్ ఒకటి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాము, అందులో 8 ట్రిప్పులు ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాము. అలానే చిన్న దూరాలకు 24 ట్రిప్పులు ఇచ్చాము. నిన్న తోలిన దాని ప్రకారం 20 ట్రిప్పులు వచ్చినాయి. అలానే బిఎంసీ వాళ్ళకి 5 ట్రిప్పులు ఇచ్చాము, నిన్న 5 ట్రిప్పులు తోలారు. అలానే చింతల అగ్రహారానికి 18 ట్రిప్పులు ఇచ్చాము, కట్నాన్పల్లి 8 ట్రిప్పులు, చంద్రకోట 18 ట్రిప్పులు, తూరుపల్లి 1 ట్రిప్పులు. మేము మళ్ళీ రీసెంట్గా మొన్న 3 గ్రామాలు గుర్తించాము ట్రాన్స్పోర్టేషన్, అది నల్లగుండలో ఒకటి, అయ్యన్న గుంట, పోతగల్లు. సరే తోడండి అని చెప్పి వేరే రామచంద్రపోటీ సత్యనారాయణ తోడు మాట్లాడాము సార్. సరే అతను ఒప్పుకున్నాడు చేస్తామని చెప్పారు, ఒక వారం తోలేదు. సరే అని మళ్ళీ పిలిపిస్తే ఒక 2 రోజులు తోలేదు, మళ్ళీ తోలేదు సార్. మళ్ళీ ప్రాబ్లం అది ఏదో రేటు కుదరలేదని ఆఫ్ చేశారు సార్. ఒక ట్రిప్ వచ్చి అయితే 625 రూపాయలు సార్, 15 నిమిషం అయితే 675 రూపాయలు, మనకి లాస్ట్ అయితే 675 రూపాయలు సార్. 1200 అనేది అసలు రేటే లేదనమాట. ఇంకా మనం చూడాలన్నప్పుడు ఇవ్వాలన్న ఇవ్వలే మాట్లాడాలి. పెద్దబొమ్మల గ్రౌండ్లో మనకి అరటి చెట్లు అనేవి కొన్ని పడిపోయినవి. ఆల్రెడీ అది ఇంటర్నల్ రిపోర్ట్ పంపించాము, తర్వాత ఎక్యుమేషన్ కూడా ఆల్రెడీ ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది సార్, ఆల్రెడీ పంపించాం సార్ అది రిపోర్టు. అది మన మినిస్టర్ గారికి కూడా చెప్తున్నాం సార్, ఉన్న వాటికే మనం డ్యామేజ్ పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. దానికి మనకి 27 మంది రైతులు ఉన్నారు, తర్వాత 40 ఎకరాల వరకు మనం రాసి పంపించాం సార్. అదేవిధంగా మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్కి వచ్చేసరికి ముఖ్యంగా మన మండలంలో రైతులు డ్రిప్పు మరియు స్ప్రింక్లర్లు కావాలని చెప్పేసి మనకి ప్రతి ఒక్క మీటింగ్లో అడగడం జరుగుతుంది. వాటికి సంబంధించి మన గవర్నమెంట్ వారు కూడా మన మినిస్టర్ గారు మొదటి ఆర్మీకేలో అందరి ఆర్మీకేలో పనిచేస్తున్నటువంటి మీఏలు కానివ్వండి, మీహెచ్ఏలు కానివ్వండి, వాళ్ళకి
లాగిన్స్ ఇచ్చున్నాము. ఎవరైనా రైతులు డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పరికరాలు కావాలంటే వాళ్ళు ఈ రోజు నుంచి వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత ఇంకా మనకి ఆ కంపెనీలు అంటే ఆ పరికరాలు అందించే కంపెనీలు ఇంకా మనకి ఫైనలైజ్ అవ్వలేదు. ఈరోజు ఒక ఈ వారంలో వస్తుందని చెప్పేసి మనకి పీడీ గారు ఒంగోలు వారు చెప్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ఎవరైనా రైతులు ఈ డ్రిప్ ఎట్రాలు కావాలంటే మనకి ఇంకా వారంలో చేయాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా తర్వాత మనకి ఈ మొన్న మార్చికి మనకి ఈ అందులో ఒక పెదవంగాపురం పంచాయతీలోని చట్టుదండ హ్యామ్లెట్లో ఒక జాబ్ కార్డ్స్ టెక్నికల్ గైడెన్స్ రావడం వల్ల దాన్ని లాస్ట్ వన్ వీక్ నుంచి మనం సర్వ్ చేసాము. చేస్తే అక్కడ 275 జాబ్ కార్డ్స్ ఉంటే అందులో మనకి సాఫ్ట్వేర్ 185 వచ్చు. అది పీడీ గారు కమిషన్ తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా టెక్నికల్ పర్సన్ రిజాల్వ్ చేసాం. సో మీ దాదాపు 235 జాబ్ కార్డ్స్ అనేవి కూడా ఏమి కదా వాటన్నిటికీ కూడా కమింగ్ మండే రేపు వచ్చే సోమవారం మండే మేము అలకేషన్ చేస్తాం. మార్క్స్ కూడా తీసుకుంటాం. ఆల్రెడీ ఈ అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే మనకి ఎన్ఐసీ పోర్టల్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల లాస్ట్ ఉన్నటువంటి టీసీఎస్ అయితే ప్రాబ్లం వచ్చింది కదా సార్. ఎన్ఐసీ ఎగ్జిక్యూట్ అవ్వడం అది గ్రామ పంచాయతీ సపరేట్గా ఉండడం వల్ల కొంత సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చింది. దాన్ని మేము లాస్ట్ వీకే ఫైర్ అడ్మిషన్ తీసుకెళ్ళి ఈ విధంగా రిజాల్వ్ చేయమని అడిగి ఉన్నాము. ఆ రిజాల్వ్ సంబంధించి 80% రిజాల్వ్ అయింది. మ్యాక్సిమం 20% లోపు ఉంది. ఆ 80% రిజాల్వ్ అయినటువంటి ఏదైతే జాబ్ కార్డ్స్ కాదా 275 జాబ్ కార్డ్స్ వర్షా ఉంటాయి. 232 జాబ్ కార్డ్స్ మనకి ఎన్ని ఇప్పుడు అయింది రాత్రి ఒక 30 వరకు ఉన్నాయి. అవి కూడా ఈ మేబీ ఈ రోజు రేపటితో మనం టెక్నికల్ పర్సన్ ఆల్రెడీ ఆఫీస్లో దానికనే వర్క్ చేస్తున్నారు. మనకు వచ్చేస్తే ఒకవేళ రాని పక్షం వస్తే నేను ఇష్యూ చేసుకున్నా. ఈ చింతల సచివాలయంలో ఏమైందంటే మేడం మనకు గోడౌన్ లేక మన డీలర్ గారికి మన శ్రీనివాసరావు సారి ఒప్పచెప్పాడు మేడం. ఆయన ఏ రోజు స్టార్ట్ చేస్తే ఎమ్మటి ఇస్తానంటున్నాడు మేడం. స్టార్ట్ చేస్తే రేపు స్టార్ట్ చేస్తే ఎమ్మటనే యూనిట్ పెట్టి ఎమ్మటి తెప్పిస్తానంటున్నాడు మేడం. ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు స్టార్ట్ చేస్తే అంటనే తెప్పిస్తూ ఉంటుండ్రు. ఇప్పుడు ఏజెన్సీ ప్రాబ్లమ్ కూడా క్లియర్ అయిపోయింది. రేపటి శంకుస్థాపన కార్యక్రమం అయిపోయిన తర్వాత అది స్టార్ట్ చేయండి. స్టార్ట్ ఇచ్చాడు పెట్టండి సరిపోతుంది అంతే. మాకు కావాల్సింది అదే. మాకు ఇచ్చేస్తే ఆ సిమెంట్ ఏర్పాటు చేసేస్తే వాళ్ళ బిల్డింగ్ లేనందువల్ల మనం సచివాలయాన్ని కూడా తీసుకొచ్చి దోమలో ఇరుకు గదిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేదానికి 6 నెలలు పట్టింది. ఓకే, నువ్వు చెప్పిన దాని ప్రకారము మేము రేపు అది శంకుస్థాపన అయిపోయిన వెంటనే దానికి సంబంధించినటువంటిది క్లియర్ చేసేసారు. సహకరిస్తే తప్ప ముందుకెళ్ళడానికి అవకాశం ఉండదు. దయచేసి మీ అందరూ సహకారంతో ముందుకెళ్తామని ఉద్దేశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బియ్యం పంపిణీ వెహికల్స్ 7 ఉన్నాయి. తర్వాత 7 మంది ఎండిఎస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంటింటికి ఉచితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బియ్యము మన డీలర్ల ద్వారా 5 కేజీలు పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా ఇంటింటికి బియ్యం వచ్చేసి ప్రతి మనిషికి 5 కేజీలు చొప్పున ఇంటింటికి వచ్చి మన ఎండిఎల్ ద్వారా పంపిణీ జరుగుతుంది. అది కేజీ రూపాయలు 1 రూపాయి ప్రకారం చెల్లించవలసి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా కొత్త కార్డు కానీ లేకపోతే యాడింగ్ కానీ లేదా స్టిఫ్టింగ్ కానీ వాళ్ళు చేసుకోవాల్సిన వారు సంబంధిత సచివాలయంలో అర్జీ దాఖలు పరచుకున్న వెనక దాన్ని వాలంటీర్లు మరియు బీఆర్ఓ తర్వాత ఆర్ఐ దాన్ని ఎంక్వైరీ చేసి వారికి కొత్తగా కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలు మా రెవెన్యూ అయిపోయింది. థ్యాంక్ యూ.